రోజున మీరు అధికారంలోకి వచ్చారు, అదే ప్రధానమంత్రి, అదే నరేంద్ర మోడీ గారు, అదే ఎన్డీఏ ఈ రోజున గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు, ఓ పక్కన నీతో పాటు సహచరుడైన నితీష్ కుమార్ గారు డిమాండ్ చేసినప్పుడు మీరెందుకు డిమాండ్ చేయలేకపోతున్నారని వైఎస్ఆర్ సిపి ప్రశ్నిస్తుంది మిమ్మల్ని. మీరు డిమాండ్ చేయమని అడుగుతున్నాం. మీరు సాధించుకునే శక్తి ఉంది, ఎందుకంటే మీరు చక్రాన్ని బాగా తిప్పగలుగుతున్నారు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి చాలా ఉపయోగం కూడా. మీరు ఎంత బాగా చక్రం తిప్పగలిగితే ఈ ఆంధ్ర రాష్ట్రానికి అన్ని మేళ్లు జరుగుతాయని ప్రజలు నమ్ముతున్నారు. మీ అధికారాన్ని దుర్వినియోగం చేసుకోకుండా, ప్రజలిచ్చిన మద్దతుని ఓ 4,42,000 మంది ఓటర్లు ఉంటే మీకు 1,53,84,576 మంది ఓట్లు వేశారు. మాకేమో 1,32,84,134 మంది ఓట్లు వేశారు. మాకు 40% మంది ఓట్లు వేశారు. మాతో జనం ఉన్నారు. అలాగనే ఇప్పుడు మీకు ఓట్లు వేసిన వాళ్ళైనా, మాకు ఓట్లు వేసిన వాళ్ళు అందరూ మన ప్రజలే. ఆ ఆలోచన దృక్పథంతోనే జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క సంక్షేమ పథకాలు అమలులో కానివ్వండి, పరిపాలనలో కానివ్వండి, ఆయన పరిపాలించిన విధానంలో కానీ ఏ ఒక్క రోజు కూడా పార్టీల ప్రస్తావనే చేయలేదు. మా కార్యకర్తలు చెబుతున్నారు మన ఓటములు అదొక కారణమని. ఈరోజు మీరు నెల రోజుల్లోనే చూపించేశారు అధికారం ఎందుకు తెచ్చుకోవాలి, అధికారం వస్తే ఏం చేయొచ్చు, అధికారం వస్తే పక్క పార్టీ వాళ్ళ మీద కేసు ఎట్టబెట్టొచ్చు, కొట్టడం ఎలా చేయొచ్చు, దోపిడీ ఎలా చేయొచ్చు, దౌర్జన్యం ఎలా చేయొచ్చు, కట్టుకున్న బిల్డింగ్లు ఎలా కూల్చొచ్చో మీరు చూపించేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ పాలసీ నమ్మలేదండి. ఆ పాలసీ నమ్మలేదు కాబట్టే ప్రతి ఒక్కళ్ళకి తెలుగుదేశం అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, లేదా కమ్యూనిస్ట్ పార్టీలైనా, జనసేన కార్యకర్తలైనా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పూర్తిగా సంక్షేమాల్ని తీసుకున్నారు, అనుభవించారు.